హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే శరణ్ నవరాత్రుల్లో మన విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఆదిశక్తి ఈరోజు శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తుంది. వికసించిన ఎర్ర కమలంలో ఆసీనురాలైన గాయత్రీదేవి సకల వేదస్వరూపం ముక్త్యం విద్రుమ వైడూర్యం హేమ బంగారం నీల నీలం ధవల తెలుపు వర్ణాలు కలిగిన 5 ముఖాలను కలిగి ఉంటుంది. వీటిలో ఒకటి గాయత్రీదేవిని, మరో 4 చతుర్వేదాలని సూచిస్తాయి. 5 ముఖాలు పంచభూతాలకు సంకేతం అని కూడా అంటారు. త్రిమూర్తుల్లో ఆయుధాలు ధరించిన గాయత్రిని సరస్వతి, లక్ష్మి, పార్వతి దివ్య అంశగా ఆదిశక్తి రూపంగాను కొలుస్తారు. బ్రహ్మదేవుడు 4 ముఖాలలో ఆదిశక్తిని ప్రార్థించి గాయత్రి మంత్రాన్ని 4 వేదాల రూపంలో వివరించాడట. దీనికి సంతోషించిన ఆ తల్లి గాయత్రి అవతారం ఎత్తిందని ఓ పురాణ కథనం. ఆ మంత్రరూపమే గాయత్రీదేవి అని అంటారు. పూర్వం అరుణుడు అనే రాక్షసుడు మరణం లేని వరాన్ని బ్రహ్మ నుంచి పొందుతాడు. ఆ వర గర్వంతో దేవతల్ని హింసిస్తాడు. అతను గాయత్రి ఉపాసకుడు కావడంతో ఎవరు ఏమి చేయలేకపోతారు. అప్పుడు నారదుడి సలహాతో బృహస్పతి అతని దగ్గరికి వెళ్ళి, మాలాగే గాయత్రి మంత్రాన్ని నువ్వు జపిస్తున్నావు కాబట్టి మనం స్నేహితులం అంటాడు. అది విన్న అరుణుడు కోపంతో దేవతల్ని అనుసరించొద్దని గాయత్రి మంత్రోపాసన ఆపేస్తాడు, బలహీనుడవుతాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు గాయత్రి మాతను శరణు కోరగా ఆ తల్లి కోట్లాది భ్రమరాలను పంపిస్తుంది. అవన్నీ భీకర శబ్దం చేస్తూ అతన్ని చుట్టుముట్టి ఆ అసురుణ్ణి వధిస్తాయి. 24 బీజాక్షారాలతో లిఖితమైన గాయత్రి మంత్రం మహిమాన్వితమైనది. కాబట్టే ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని, బుద్ధి తేజోవంతమవుతుందని చెబుతారు. ఈ దేవిని కొలిస్తే ఆరోగ్యం, తేజస్సు, జ్ఞానం కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. ఈ రోజున అమ్మవారు నారింజ లేదా కనకాంబర రంగు చీరలో దర్శనమిస్తారు. పులిహోర, అల్లం గారెలు నివేదన చేస్తారు. గాయత్రీదేవిని అష్టోత్తర శతనామావళితో పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, తామర కల్వ పూలతో పూజిస్తే విశేష ఫలితాలు సిద్ధిస్తాయని చెబుతారు. ఇదండి ఇలా గాయత్రీదేవి శక్తి రూపం.